ఇదిగో ఇలాగే మరి ఇలాగ ఇష్టం వచ్చినట్టు చేస్తే వ్యవహారం ఎలా ఉంటుంది అనేది ఇందాక ఇప్పుడే ఒక అరగంట క్రితం టీవీలో వచ్చింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ విషయంలో రమేష్ కుమార్ గారు మొన్న కేసు వేశారు. నాకు తగిన విధంగా నాకు నిర్వహించడానికి కూడా కార్యాలయం డబ్బులు రిలీజ్ చేయట్లేదని చెప్పి మాట్లాడటం జరిగింది. ఆ ఇష్యూలో కనకరాజు గారిని, ఒక వయోవృద్ధులైన కనకరాజు గారిని మా ప్రభుత్వం చాలా బాగా నడిపిస్తారని చెప్పి తీసుకొచ్చి నియమించారు ఎలక్షన్ కమిషనర్గా. వారు కూడా ఆ కోర్టులో ఇంప్లీడ్ అయ్యి ఆయన నియామకం చాలా సజావు తీసేయటం అనేది, ఆయన రమేష్ కుమార్ గారిని తీసేయటం అనేది అతి గొప్ప నిర్ణయం అని చెప్పి ఆయన కూడా వాదించి కొంతమంది న్యాయవాదులు పెట్టి వాదించుకున్నారు. దానికి ఏదో 60 లక్షలో 80 లక్షలో ఏదో బిల్లు స్టేట్ ఎలక్షన్ కమిషన్ చెల్లించాలి. ఎందుకంటే అప్పుడు కొద్ది రోజులు ఆయన ఉన్నారు కాబట్టి, గవర్నర్ గారు సంతకం పెట్టారు కాబట్టి ఆర్డినెన్స్లో ఆయన ఉన్నారు కాబట్టి ఆ బిల్లులు కట్టాలని చెప్పి మీరు అడిగితే చాలా స్పష్టంగా కోర్టు చేసిందే తప్పు మళ్ళీ ఆ కనకరాజు గారి బిల్లులు కనకరాజు గారే చెల్లించుకోవాలి, అంతేగాని స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎందుకు కట్టాలి అని చెప్పి స్పష్టంగా చెప్తూ, ఇంకొకటి కూడా ఏమన్నారంటే ఒక రాజ్యాంగబద్ధ సంస్థల్ని మీరు ఈ రకంగా ట్రీట్ చేయటం అనేది చాలా తప్పు, మీ ప్రభుత్వాలు టెంపరీ, మీరు వస్తారు పోతారు, రాజ్యాంగబద్ధ ఆ వ్యవస్థల మీద ఈ రకంగా చేయటం మంచిది కాదు, ఇలాగే మీరు చేస్తే రాబోయే రోజుల్లో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి సుమి అని చెప్పి ఈరోజు జస్ట్ ఒక గంట క్రితం చెప్పడం జరిగింది. సో కాబట్టి మళ్ళీ వాళ్ళ మీద కంప్లైంట్లు ఇచ్చేసి ఇదొక్కటే మీరు చాలాసార్లు చూసుంటారు, మొన్న కూడా మా ప్రీతం ముఖ్యమంత్రి గారు పీపుల్స్ గవర్నమెంట్, ప్రజలు ఎన్నుకున్న గవర్నమెంట్, పాదయాత్రలో సమస్యలన్నీ కూడా ఆయన కూలంకషంగా అధ్యయనం చేసిన తర్వాత ప్రజల కోసం ఆయన ప్రవేశపెట్టిన విధానాలు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు దాకా అసలు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో అసలు ఎన్నికలే జరగనట్టు, మరి గతంలో ఎన్నికైన ప్రభుత్వాలు మరి ప్రజలు ఎన్నుకోలేదా, మరి ఎవరు ఎన్నుకున్నారు, మంద ప్రజాప్రభుత్వం మనదే ప్రజాప్రభుత్వం అని చెప్పడంలో ఉద్దేశం ఏంటో మరి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. డెఫినెట్గా మంద ప్రజాప్రభుత్వమే, ముందు ఉన్నాయి కూడా ప్రజాప్రభుత్వాలు అని గుర్తించండి అంతే. అప్పుడు వాళ్ళు కూడా ఓట్లేశారుగా, అదే ప్రజలు కదా, మనం తీసుకున్న నిర్ణయాలే కరెక్ట్ అన్నట్టు మాట్లాడేయటం అది అంత సమంజసం కాదు. మన నిర్ణయాలు ఎంత కరెక్ట్ అయినా సరే అది రాజ్యాంగబద్ధంగా లేకపోతే న్యాయమూర్తులు తిరస్కరిస్తారు. మీరు ఇంత పెద్ద ఉత్తరం రాసేశారు కదా, ఎవరన్నా భయపడ్డారా? వారు న్యాయమే చేస్తున్నారు. ఎందుకంటే మరి ఆ కనకరాజు గారి బిల్లులు అంతంత బిల్లులు వాళ్ళని మీరు అన్యాయంగా తీసుకొచ్చి పెడితే ఆయనే కట్టుకోవాలని చెప్పి అన్నారు. మరి దీని మీద కూడా మళ్ళీ ఇంకో లేఖ రాస్తారా? మీరు లేఖ రాసి మళ్ళీ అజయ్ కళ్యాణ్ గారితో మళ్ళీ అఫీషియల్గా చెప్పిస్తారా? వద్దు, అయింది ఏదో అయిపోయింది. న్యాయ వ్యవస్థని ఎప్పుడు కూడా ఇప్పటి వరకు అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక నిర్ణయం కూడా డెఫినెట్గా తప్పు జరగలేదు. తప్పు జరుగుంటే సుప్రీంకోర్టు కొట్టేసి ఉండేవారు, ఏది కూడా కొట్టేయలేదు. కాబట్టి న్యాయ వ్యవస్థను మనం చక్కగా గౌరవించుకుందాం. ఇంకొక చిన్న ఇష్యూ, నెల్లూరులో రైతుల సమస్యలు ఈరోజు ఉదయం నాకు ఒక ఆయన పేరు వంశీ కృష్ణారెడ్డి రెడ్డి గారు, ఏంటంటే పుట్టి అంటే 850 కిలోలు, అక్కడ ఏదో వర్షాలు వచ్చినాయి మీ అందరికీ తెలుసు, వర్షాలు వచ్చినప్పుడు మాయిశ్చర్ 4-5% పెరుగుతుంది, బట్ ఆరబెట్టుకోవాలంటే ఆ డ్రైయింగ్ ప్లేస్ కూడా లేదు. సో కాబట్టి వాళ్ళది అది కొనాలి, కొనవలసిన దానికి మరి 850 కిలోలకి మీరు ప్రభుత్వం ఇచ్చిన రేటు, ఆ రేటు పే చేయకపోతే మళ్ళీ ఏదైనా ఇబ్బంది వస్తుందేమో అని చెప్పి రివర్స్ పద్ధతిలో పుట్టికి రేటు ఇంతమ్మా సరే 15,000 అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నాకు 1100 కిలోలు ఇవి, 850 కిలోలు కాదు, పుట్టి బదులు 1100 కిలోలు ఇస్తే నేను తీసుకుంటా, లేకపోతే తీసుకోను. అంటే రేటు తగ్గించుకున్నా మరి ఎక్కువ ధాన్యం తీసేసుకున్నా ఒకటేగా, కాకపోతే పుట్టి అనే చూపెడతారు 1100 కిలోలు ఇవ్వాలి, అది రైస్ మిల్ తీసుకుంటాడు, రైస్ మిల్కి మీరు ఇచ్చే డబ్బు
ఇప్పుడు దాకా ఇవ్వాల వాళ్ళు వీళ్ళకి ఇవ్వాల సుమారు ఒక కొంత నెల్లూరు జిల్లా అంతా అయితే చాలా అమౌంట్ ఉంది నాకు మాట్లాడిన వంశీకృష్ణ గారు నాకు చెప్పింది ఏంటంటే వారి ప్రాంత పరిధిలో అది ఒక రెండు మూడు అసెంబ్లీలు ఉండవచ్చు అక్కడే సుమారు ఒక 300 కోట్ల రూపాయలు గత 2 నెలలుగా డబ్బులు రాలేదంట అసలే పంట పోయింది మళ్ళీ పుట్టికి పుట్టింపు ధాన్యం తీసేసుకున్నారు ఆ తీసేసుకున్న దానికి కూడా డబ్బులు ఇవ్వట్లేదు రైతు భరోసా రైతు భరోసా అసలు రైతుల కోసమే పుట్టిన పార్టీ నిజంగా మీరు సిన్సియర్గా అనుకుంటున్నారు రైతులకు న్యాయం జరుగుతుందని ఓ స్టేట్మెంట్ ఇచ్చేస్తారు ఎక్కడైనా సరే తేడా జరిగిందా రైతుల నేను సహించనని చెప్పి మీరు చెప్తున్నారు అంత బ్రహ్మాండంగా జరుగుతుందని సాక్షిలో రాస్తారు కానీ నిజంగా జరిగేది అది కాదు ఒక్కసారి నెల్లూరులో వాస్తవ పరిస్థితి మీరు తెలుసుకోండి నేను చెప్పింది కరెక్టా కాదా ఒక పుట్టికి 850 కిలోలకి 1000 పైన 1100 కిలోలు ఎంతమంది రైతుల దగ్గర తీసుకున్నారు రైతుల్ని అన్నం పెట్టే రైతుల్ని ఈ రకంగా కడుపు కొట్టడం న్యాయమా ఒక పక్క మీరే రైతులు రైతే మీరు అన్నట్టుగా మీరు అనుకుంటున్నారు మీ మనసులో కూడా ఆ భావం సిన్సియర్గా ఉండొచ్చు కానీ జరిగేది వేరు కాబట్టి దయచేసి యు అడ్రస్ దట్ ఇష్యూ